అర్జున్ రెడ్డి మూవీలో యాక్ట్ చేశారు కదా సార్, అసలు అది ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పచ్చు. సినిమా చరిత్రని ఇలా ఇలా మార్చిన సినిమా అర్జున్ రెడ్డిలో విజయ్ దేవరకొండ గారితో యాక్ట్ చేశారు. యాక్ట్ చేసేటప్పుడు మీరు కూడా వాళ్ళలానే ఈ సినిమా ఈ రేంజ్కి వెళ్తుంది అని అనుకున్నారు? అనుకోలేదండి నేను. అసలు భయపడలేదా? అంటే అంటే దాని ముందు సినిమా చేశాం. ఓకే, మీకు తెలుసు ఆ సినిమా పేరు ఏం మంత్రం వేసావని. అర్జున్ రెడ్డి రిలీజ్ అయిన తర్వాత ఆయనకు స్టార్డమ్ వచ్చిన తర్వాత రిలీజ్ ఈ సినిమా రిలీజ్. కానీ దాని ముందు నేను విజయ్ దేవరకొండ గారితో చేశాను అనమాట. అప్పుడు కూడా నార్మల్గా చేశాము, చిన్న సినిమా అనుకున్నాను, అదే రేంజ్లో ఇది కూడా అనుకున్నాను. కానీ చేసి యాక్చువల్లీ ఇందులో నేను 2 సీన్స్ చేశాను, ఒకటి ఎడిటింగ్లో ఎగిరిపోయింది, ఒక సీన్ ఉంటుంది అక్కడ బాత్రూమ్ దగ్గర. సో చూసిన తర్వాత సినిమా రిలీజ్ అయ్యి అసలు బ్లాక్ బాస్టర్. నేను మామూలు సినిమా చూద్దాం చేశాం కదా చూద్దామని వెళ్ళా, టికెట్లు దొరకట్లేదు ఎక్కడ చూసినా. షాక్ అయిపోయి అసలు ఏంటని, ఇక్కడ జీవికి వెళ్ళినా దొరకట్లేదు, ప్రసాద్ ఎక్కడికి వెళ్ళినా అసలు టికెట్స్ లేవు. చూస్తే బ్లాక్ బాస్టర్ హిట్. అబ్బో అప్పుడు అనిపించింది ఆ 2 సీన్లు ఉండి ఇంకా నాకు మిస్ అయ్యేది కదా అని. అసలు మామూలు సినిమా కాదు అది, చాలా ఇంకా మీకు తెలిసి విజయ్ దేవరకొండ కెరియర్ని అక్కడ నుంచి ఒక వెళ్ళిపోయింది సినిమా. కాకపోతే అలాంటి స్టోరీస్ సార్, ఇప్పుడు మీరు సినిమాకి ముందు స్టోరీ విన్నారా? అది స్టోరీ అంటే అందులో నేను చేసింది 2 సీన్స్ అండి, నా క్యారెక్టర్ వరకే చెప్పారంతే. ఓకే, కొని రిలీజ్ అయిన తర్వాత మీరు చూశారు కదా మూవీ, మామూలుగా అట్లాంటి స్టోరీని ఆ కంటెంట్ని జనాలు తీసుకుంటారు అనే నమ్మకం రావడం ఒక రకంగా ఆశ్చర్యం ఆ టైంలో. అవును, యాక్చువల్గా అది ఫస్ట్ ఒకటి చిన్న టీజర్ లాంటివి రిలీజ్ చేశారు, కిస్ సీన్ లిప్ లాక్. అప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీలో కొద్దిగా లైట్ ఉండేది, ఇతను ఫుల్గా ఇచ్చేసాడు అది. ఆ లిప్ లాక్ సీన్తో జనాల్లోకి దృశ్యం 2లో కూడా అదే అండి, అమ్మాయి అంటే విజయ్ దేవరకొండ లిప్ లాక్ అది ట్రెండ్ సెట్టర్గా అయిపోయింది. అప్పుడు కొద్దిగా బజ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత చిన్న టీజర్ వదిలారు కదా, ఏం మాట్లాడుతున్నావరా మదర్, అది మాధాపూర్ అనేది ఆ డైలాగ్స్ అవన్నీ బాగా యూత్కి అట్రాక్ట్ అయ్యి థియేటర్ వరకు తీసుకొచ్చా. థియేటర్లో సినిమా చూసిన తర్వాత అందరు మౌత్ టాక్తో బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది. మొత్తానికి చేసిన సినిమాలన్నీ కూడా మంచి మంచి మూవీస్ చేశాను.